ట్రైలర్ లాంచ్ అయింది, ఒకసారి చూడండి మీరు. వీ గేవ్ ద ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్, మీ అందరు నచ్చిద్దా అనుకుంటున్నాం. లైక్ వీ మా ఎఫర్ట్ మొత్తం ఇంకొక ఫ్రమ్ డౌన్ ద లైన్ 1 వీక్ ఉంది మాకు టు ఫర్ రిలీజ్. హోప్ యూ ఆల్ సపోర్టర్స్ అండ్ కీప్ షేరింగ్ ఇట్. మీ అందరికి ఇంకా నచ్చిద్ది, ఇంకా మచ్ మోర్ కంటెంట్ ఇస్ దేర్. మీరు ఏదైతే చూసారో దానికంటే 100 టైమ్స్ ఎక్కువ ఉంది. హోల్డ్ ఆన్ ఫర్ 16 అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ. థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు. ఈరోజు మన ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఐసింగ్ ఆన్ ద కేక్ లాగా పవన్ కళ్యాణ్ సార్ రిలీజ్ చేశారు మన ట్రైలర్. అస్సలు మామూలు విషయం కాదు మనకి, ఎందుకంటే అట్లీ నాకు డెబ్యూ మూవీ ఇది అండ్ ఇప్పుడే సార్ బ్లెస్సింగ్స్తో కరియర్ స్టార్ట్ చేయడం పెద్ద విషయం నాకు. మొత్తం డే ఇట్ వాజ్ వెరీ హ్యూజ్ నాకు, చాలా ఎగ్జైటింగ్గా. అండ్ మీరందరూ ట్రైలర్ చూసారు కదా, మీరందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను. 16th మూవీ రిలీజ్ అవ్వబోతుంది, ఒక పక్క మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. 16th వచ్చి మన సినిమాలు చూడండి, మీ సపోర్ట్ లేకుండా ఏం అవ్వదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి అని కోరుకుంటున్నాను. ట్రైలర్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రిలీజ్ అయింది, మీరు కూడా చూసారు, మీ అందరికీ చాలా బాగా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. యాక్చువల్లీ చిన్న పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మేము థియేటర్లో చూసి ఎంజాయ్ చేసి అంత అల్లరి చేసి చేస్తున్నాము. అలాంటిది నేను చేసిన సినిమా ఆయన చేతుల మీద ట్రైలర్ రిలీజ్ అవడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మీరు ట్రైలర్ చూశారు, ట్రైలర్లో మీకు ఒక మాస్ అండ్ క్లాస్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ అదే టైంలో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. 16th థియేటర్లో వస్తుంది, మీ అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన మీడియా ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. సారీ కొంచెం లేట్ అయింది ఇవాళ. ఇవాళ మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయింది. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. మేము అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం సినిమా అవుట్పుట్తో. మా ఇన్ని రోజులు మా ఎఫర్ట్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ ఇస్తారు ఆడియన్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఎలాగైతే మీడియా మాకు ఎంత హెల్ప్ చేసిందో, ఇప్పటి నుంచి ఇంకా ఇంపార్టెంట్ మాకు 16th రిలీజ్కి. మేము సినిమా అవుట్పుట్ చూసి చాలా హ్యాపీగా ఉన్నాం, అలాగే బిజినెస్ కూడా చాలా మంచిగా అయింది సినిమాది. సో అన్ని రకాలుగా హ్యాపీగా ఇంకా 16th మీ అందరి ముందుకు సినిమా తేవాలనుకుంటున్నాం. మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టెక్నికల్ ఇష్యూ వాట్ ఎవర్ ద రీజన్ కొంచెం లేట్ అయినప్పటికీ మీరందరూ ఓపిక్గా ఉన్నందుకు అండ్ నిజంగా ఫ్రమ్ ద బిగినింగ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూస్తున్న వాళ్ళకి, ప్రేక్షకులకు కానీ అందరికీ, ఇందాకే రెస్పాన్స్ చూస్తున్నాను, ట్రైలర్ మీ అందరికీ చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ద పీపుల్. వెరీ హ్యాపీ, అలాగే వెరీ బిగ్ మూమెంట్ అంటారు కదా, ఒక లైక్ యునో దిస్ ఈజ్ ద మూమెంట్ రా అన్నట్టు. పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు 1-2 సార్లు కలిసే అవకాశం ఉన్నప్పటికీ ఏదన్నా ఒక మంచి మూమెంట్లో కలవాలనుకున్నాము. ఈరోజు నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా మూవీ ట్రైలర్ని పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన కలవడం, ఆయన దగ్గర నుంచి చూడడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి విజిల్స్ వేసి షర్టు చింపుకొని ఎంత ఎగిరానో నాకు తెలుసు. ఇప్పుడు ఈరోజు అదే నేను యాక్ట్ చేసిన మూవీ ట్రైలర్ని మీరు చూసి దగ్గరగా ఉన్నతో మాట్లాడినందుకు, నాకు బాగా ఇష్టమైన మీ స్మైల్ని నేను దగ్గరగా చూసినందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అగైన్ ఫర్ లాంచింగ్ అవర్ ట్రైలర్. అలాగే 16th మీ ముందుకు వస్తుందండి సినిమా.
ఇప్పటిదాకా రిలీజ్ అయిన సాంగ్స్ కానీ లాయర్ పాప సాంగ్ మీ అందరికి చాలా బాగా నచ్చింది, అలాగే నచ్చావబ్బాయి మొన్న అట్టాంటి ఇట్టాంటి పాట, ఈరోజు మొన్న టీజర్, ఈరోజు ట్రైలర్, ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ మీ అందరికి నచ్చి ఉంటే, ఎవరైనా ఇప్పటి వరకు ఎవరైనా మిస్ అయింటే నేను మీకు బాగా కావాల్సిన యూట్యూబ్లో చూడండి. దానికి సంబంధించిన కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సెప్టెంబర్ 16 థియేటర్స్కి రండి. మేమైతే కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఈసారి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఏ ఎలిమెంట్ మిస్ అవ్వదు. కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ని డిస్కస్ చేశాం ఇందులో, అలా అని చెప్పి ఏదో లైక్ యూనో నావెల్గా కాకుండా అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్, కామెడీ, యాక్షన్, డ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా సెప్టెంబర్ 16 థియేటర్కి వెళ్ళి గోల పెట్టి నవ్వుకొని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు అబ్బా ఏదో పాయింట్ చాలా బాగుంది కదరా, ఇది మన ఇంట్లో జరిగింది, లేకపోతే పక్కింట్లో జరిగింది, లేకపోతే మన వీధిలో జరిగింది అనేలా ఉంటుంది. ఖచ్చితంగా మీరు సెప్టెంబర్ 16 థియేటర్స్కి వెళ్ళి సినిమాను ఆదరిస్తారని చెప్పి, ఎప్పటిలాగే నా సినిమాలను ఇప్పటి వరకు ఆదరించారు, ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అది ఒకటి. అండ్ నేను మిమ్మల్ని అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్ లో వారికి 1 అవర్ టైం ఇస్తే మీరు వాళ్ళతో మాట్లాడతారని చెప్పారు, అది పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏం మాట్లాడతారు? అండ్ మళ్ళీ అంటే ఇంకా కార్తికేయ 2 కూడా డేట్ ఎక్స్టెండ్ అయ్యి ఫిల్మ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయి మొత్తం నార్త్ లో వెళ్ళిపోయింది, సో ఇది కూడా అంటే డేట్ ఎక్స్టెండ్ అన్న సెంటిమెంట్ ఏమైనా, లేకపోతే రీజన్స్ ఉన్నాయా డేట్ ఎక్స్టెండ్ చేయడానికి? అండ్ ఇది కూడా హిట్ అవుతుందా? అండ్ ఇది అవుతుందని కోరుకుంటున్నాము, బట్ ఇది అంటే డేట్ ఎక్స్టెండ్ చేయడం సెంటిమెంట్ ఏమైనా కలిసి వచ్చింది. కిరణ్ భయ్యకి నాకు ఆల్మోస్ట్ 6.5 ఇయర్స్ నుంచి ఒక ట్రావెల్ ఉంది, షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇద్దరం కలిసి వర్క్ చేసి వచ్చాము. ఆ టైంలోనే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఫస్ట్ ఫిల్మ్ చేసాము, అది పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. యాక్చువల్లీ అది ఆ బాండింగ్ వల్లనేమో మా ఇద్దరికి ఒక ర్యాప్ అది కుదిరింది. తను స్టోరీ డైలాగ్స్ రాసిన ఇవన్నీ చేసినా కానీ మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్తో ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్తో వర్క్ చేసాము, డైలాగ్స్ కానివ్వండి, స్టోరీ, స్క్రీన్ ప్లే వాటి మీద కానివ్వండి. సో మా ఇద్దరికి ఒక ర్యాప్ వల్లే ఈ ఎస్ఆర్ పెద్ద హిట్ అయింది. అండ్ అలాగే ఇది కూడా నేను మీకు బాగా కావాల్సిన కూడా పెద్ద హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఎస్ఆర్ కంటే కమర్షియల్ కానివ్వండి, అండ్ ఎంటర్ కామెడీ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఇంకా ఎక్కువ ఉన్నాయి, దానికంటే పెద్ద హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇష్టం అంటే ఏమో తెలియదండి, నేను నాకు ఖుషి అంటే నాకు సినిమా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవ్వడం ఖుషి నుంచి, అప్పటి నుంచి ఆయన స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకు ఇష్టం అంటే నేను దానికి రీజన్ చెప్పలేను, అండ్ ఐ రియల్లీ లైక్ హీ స్మైల్. అలాగే డేట్ విషయానికి వస్తే ఏదో డేట్ మారిస్తే సినిమా హిట్ అవుతుందనో లేకపోతే జాతకాలు చూసి అది పెట్టింది కాదండి, ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ రిలీజ్ కోసం అందరం కూర్చొని డిస్కషన్ చేసుకొని ప్రొడక్షన్ దీప్తి గారు ఈ సినిమాని ఊరికే ఏదో అంటే ఫ్యూ రిలీజ్ కానీ లేకపోతే థియేటర్స్ విషయంలో కానీ చాలా పర్టికులర్గా ఉన్నారు, అందుకే ఎలా అయినా సరే నేను మీకు బాగా కావాల్సిన అనే సినిమా అక్రాస్ ద వరల్డ్ ఏ ఏరియాలో మిస్ అవ్వద్దు, చాలా బిగ్ రిలీజ్ అవ్వాలి అని చెప్పి కొంచెం బెటర్ రిలీజ్ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం 9 నుంచి సెప్టెంబర్ 16 పోస్ట్పోన్ అయింది అంతే. అంటే కిరణ్ భయ్య నేను అనుకున్నామండి ఆయనకి, అంటే ఆయన చేసి చాలా రోజులైంది మూవీస్ చేసి, ఆయన అయితే మళ్ళీ ఒక రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అనిపించింది. అలాగే ఆయన ఆ రోజుకి చాలా బాగా యాక్ట్ చేసి చూపించారండి. తర్వాత మీరు స్వయంగా దగ్గరుండి చూడటం, ఆయన కోసం చొక్కాలు తిప్పేసుకుని అంతాలు చేశారు, భవిష్యత్తులో ఆయన జనసేన పార్టీ తరపు నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ కి తమ్ముంటే మీరు వెళ్తారా, లేకపోతే మీరు ఆయన తమ్ముడు తమ్ముడు వెళ్తారా ప్రచారాన్ని కూడా చేసే అవకాశం ఉందా అనుకుంటే? ఎందుకు సార్ అంత పెద్ద పెద్ద మాటలన్నీ? ఏదో ఈరోజు వెళ్ళేటప్పుడు కూడా ఒకటే మైండ్ లో డిసైడ్ అయింది సార్, అంటే నేను ఏదో హీరో అయిపోయాను ఇప్పుడు సినిమా చేస్తున్నాను అనేది కాదు, ఒక్కసారి ఇంకా ఆయన కలుద్దాము లాంచ్ చేస్తా అన్నప్పుడు బీటెక్లో ఇంటర్మీడియట్లో నేను ఎలా అయితే గోల పెడతానో జస్ట్ అదే విధంగా జస్ట్ ఒక నార్మల్ ఒక కుర్రాళ్ళలాగా వెళ్ళాను. ఐ జస్ట్ నేను మీట్ అయ్యాను, హ్యాపీగా చూశాను దగ్గర నుంచి. సో తనకి సార్కి ట్రైలర్ నచ్చింది, ఎస్ఆర్ కళ్యాణ్ అనుకుని చూసినట్టున్నారు, ఎన్నో సినిమా అడిగారు చూశారు సార్, వెరీ హ్యాపీ అండి. అంతవరకే ఆలోచించాను అండి, బయటకు వచ్చాను మళ్ళీ అది వదిలేశాను. బిజినెస్ పరంగా కానీ రకరకాలుగా హీరో గారి మీద వచ్చినా కానీ ఈ సినిమా నిజంగా మీరు హ్యాపీగా 100% మీరు పెట్టిన పెట్టుబడి నిజంగా వచ్చిందా? వారం రోజులు ముందుగానే ఇప్పుడు ఈ సినిమా
కాన్ఫిడెంట్ గా చాలా కాన్ఫిడెంట్ చెప్పారు, దానికి అసలు చెప్పండి అని. ఫీలింగ్ బ్లెస్డ్ అండి. యాక్చువల్లీ ఇప్పుడున్న సినారియోలో కూడా మాది బిజినెస్ బాగా అయిందంటే, ఒకటి అందరూ సినిమాలో వాళ్ళకు మంచి వైబ్ వస్తుంది అని చెప్తున్నారు, అది 16th జనాలు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు అనుకుంటున్నాం. బయర్స్ అందరూ కూడా వాళ్ళు హ్యాపీగా వచ్చి హ్యాపీగా సినిమాని కొనుక్కున్నారు. వాళ్ళందరికీ కొంతమందికి డాడీతో రిలేషన్, డాడీతో సినిమా రెగ్యులర్గా చేసిన వాళ్ళు ఆ ఫీలింగ్తో వచ్చి అందరు బాగుంది సినిమా, మళ్ళీ చాలా రోజుల తర్వాత మాస్ సినిమా వస్తుంది అనే ఆ ఫీలింగ్తో. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ టెన్షన్ లేకుండా సినిమాని జనాల దగ్గరికి ఎలా బాగా తీసుకెళ్లాలని ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నాం ప్రస్తుతం. వాళ్ళు చాలా బాగుందన్నారు అండి, సినిమా చాలా బాగుందన్నారు, ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయిందన్నారు, కామెడీ చాలా బాగుందన్నారు. సినిమా తర్వాత ఎలాంటి ప్లాన్ చేయబోతున్నారు, ఎలాంటి అంత శ్రద్ధ తీసుకోబోతున్నారు ఫర్దర్ గా? సార్, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా రిలీజ్కు ముందే కమిట్ అయి చేసిన సినిమాలు ఇవన్నీ. అండ్ అలాగే ఇప్పుడు ఇంకా నాకు ఆల్రెడీ 3 ఫిలిమ్స్ షూటింగ్స్ అయిపోయి ఉన్నాయి. అండ్ చాలా పర్టికులర్గా ఉన్నాను సార్. ఇంతకుముందు నాకు ఏంటి అంటే, రాజావారి రాణి గారి సినిమా అయిపోయి ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా అన్నప్పుడు నాకు అవకాశం చాలా గొప్పది. షార్ట్ ఫిలిమ్స్ నుంచి చేసి వచ్చినప్పుడు అరే ఒక సినిమా అవకాశం వస్తే చాలా బాగుండు అని చెప్పి ఎగ్జైట్ అయ్యి మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసే ప్రాసెస్లో ఉన్నాను. అలా అని చెప్పి కంటెంట్ విషయంలో అన్ని పర్టికులర్గా ఉన్నాం. ఇప్పుడు ఇంకా పెద్ద బ్యానర్స్ దొరకడం, అంత సపోర్ట్ దొరకడం, కోడి రామకృష్ణ గారు కానీ ఇలాంటి బ్యానర్, గీతార్ట్స్, మైత్రి, ఈ పెద్ద పెద్ద బ్యానర్స్ అన్ని దొరకడం, వాళ్ళందరూ కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడం. సో నాకు ఇంకా ఎన్హాన్స్ చేసుకునే దానికి కానీ నాకు ఇంకా జాగ్రత్తలు అన్ని తీసుకొని మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తున్నాం సార్. నాన్నగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఫిలిం మేకింగ్లో, అది ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఈ సినిమాలో? అంటే డాడీ ఎప్పుడు ప్రొడ్యూసర్స్ గురించే ఫస్ట్ ఆలోచించేవాళ్ళండి, వాళ్ళకి వేస్టేజ్ అవ్వకూడదు, వాళ్ళు ప్రతి ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి, వాళ్ళకి తెలియాలి ప్రతి రూపాయి వాళ్ళది ఎక్కడికి వెళ్తుంది ఫిలిం మేకింగ్లో, అది స్క్రీన్ మీద 100% కనపడాలి, వేస్టేజ్ ఉండకూడదు అనేది అనుకుని అది అయినంత వరకు ట్రై చేసామండి. ఆయన ఏదైతే సినిమా ఉపయోగపడేది ఏదైనా పర్వాలేదు అని అనుకుంటారు, సో ఆ రకంగా మాకు అవసరమైన దగ్గరే మేము దానికి స్పెండ్ చేసి చేసేయాలని కాకుండా మంచి క్వాలిటీతో సినిమాని ఫినిష్ చేసాము. యా డాడీతో ఫ్యూ ఇయర్స్ వర్క్ చేశానండి, తర్వాత ఎప్పుడో చేయాల్సింది, యాక్చువల్లీ చాలా డిలే అయినాయి కొన్ని రీజన్స్ వల్ల. ఏం లేదు సార్, అంటే హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా అనేది నాకు తెలియదు సార్, ఎందుకంటే నేను ఇప్పటివరకు రిలీజ్ అయిన 4 సినిమాలు, 4లో 3 మూవీస్ చాలా పాజిటివ్గా వచ్చాయి, రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సమ్మతమే. సో రిలీజ్ అయిన 4 సినిమాల్లో 3 సినిమాలు పాజిటివ్గా ఉన్నాయి అంటే ఐ థింక్ ఖచ్చితంగా వర్క్ నచ్చినట్టే, దానివల్లనే అనుకుంటున్నాను సార్. సంబంధం లేకుండా అయితే కాదు సార్, చాలా సంబంధం ఉంది కాబట్టి వచ్చాయి సార్. కిరణ్ గారు సార్, సినిమా చూసి వచ్చిన తర్వాత ఆడియన్స్ మైండ్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సినిమా? ఫస్ట్లీ చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ గోల గోల ఎంటర్టైన్ అయినాము. ఈ విషయం మన ఇంట్లో కూడా జరిగింది కదా, ఎక్కడో మన కూతురుకో లేకపోతే పక్కింట్లో వాళ్ళకో లేకపోతే మన ఎక్కడో జరిగింది కదా అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఒక చిన్న థాట్ ప్రాసెస్ ఏమైనా, ఐ కాంట్ సే మూవీ నుంచి మనం చెప్పే విషయం ఎంతమందికి ఎంత చేంజ్ అవుతుందో, కానీ ఎక్కడో ఒక ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఒక ఫాదర్ ఎమోషన్ని చెప్పడానికి ట్రై చేశాను సార్. అది రీచ్ అయిన వాళ్ళకి చాలా, అందరూ ఎప్పుడైనా చూసినా కానీ సాయి కుమార్ గారు అని బాగా అయింది. అలాగే ఈ సినిమా కంప్లీట్లీ కోర్ ఒక అమ్మాయి ఎమోషన్ ఉంటుంది, అది తండ్రి కొడుకులో అయితే ఇది తండ్రి కూతురు మధ్య ఎమోషన్ ఉంటుంది సినిమా, మోర్ ఆఫ్ దట్ ఆ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా రిలేట్ అయ్యి ఆ విషయం గురించి ఆలోచిస్తూ హ్యాపీగా ఇంటికి వెళ్తారు అనుకున్నాను. బేసిక్గా ఫార్ములా ప్రకారం వెళ్తున్న చాలా సినిమాలు వర్క్ అవ్వట్లేదు, బిగ్ హీరోస్ అన్నీ ఉంటున్నాయి, ఎంటర్టైన్మెంట్ సేమ్ థింగ్ కామెడీ, సో ఇలాంటి సినిమాలలో మీరు సినిమా చేసేటప్పుడు ఎస్పెషల్లీ వన్ మోర్ మాస్ ఎంటర్టైన్, సో మీరు ఏమి, వాట్ డిడ్ యూ టేక్ కేర్ ఆఫ్, what is this going to deliver new? actually story line
చాలా వాటికి సేమ్ ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే మేకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళని ఆడియన్స్ని ఎంత ఎంటర్టైన్ చేసాము, ఎంత ఎంగేజింగ్ చేసాము అన్న దాని మీద అది రిజల్ట్ అనేది ఉంటుంది. సో మేము దాంట్లో సక్సెస్ అయ్యామని చెప్పి అనుకుంటున్నామండి. ఎందుకంటే అదే ఇందాక చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ కామెడీ కానివ్వండి అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ కానివ్వండి అండ్ ఫాదర్ డాటర్ మధ్య ఎమోషన్స్ కానివ్వండి, ఒక ఇంట్లో రియల్ మనకి చుట్టుపక్కల జరిగిన ఏదైతే ఉంటుందో అలా రిలేటెడ్గా ఉన్న స్టోరీ వైజ్ అండి చేసింది ఇది. సో మేమైతే స్క్రీన్ ప్లే అండ్ మేకింగ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నాం అనమాట. అది బోర్ కట్టకుండా 2 అవర్స్ ఎంజాయ్ చేస్తారు. కంప్లీట్లీ మేడం, యాజ్ ఆడియన్స్ గానే చెప్తున్నాను, 2 గంటల 4 నిమిషాల సినిమా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ బోర్ కొట్టుకున్నా సరదాగా మంచి కామెడీ ఉండి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండి అన్నిటికైనా ఈ సినిమాలో నేను యాజ్ ఆడియన్ గా చూస్తున్నప్పుడు మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ మణిశర్మ గారు, 6 పాటలు చాలా బాగుంటాయి సినిమాలో అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను, యాజ్ ఆడియన్ గా చాలా ఎగ్జైట్ అయ్యాను. ఖచ్చితంగా సినిమా బోర్ కొట్టకన్నా థియేటర్కి వచ్చిన ఆడియన్ని చాలా బాగా ఎంటర్టైన్ చేసి ప్రాపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి, మోర్ ఆఫ్ దట్ ఈ సినిమా ఫ్యామిలీతో చూడాల్సింది. నేను మేము అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నాము, గో విత్ యువర్ ఫ్యామిలీ, మిస్ అవ్వద్దండి, ఫ్యామిలీనే తీసుకెళ్ళండి ఈ సినిమా, మీరు ప్రాపర్గా ఎంటర్టైన్ అవుతుంది. సంజన, ఫాదర్ అండ్ డాటర్ సో ఎక్కువ సీన్స్ ఉంది, ఎక్కువ ఎమోషన్స్ వర్క్అవుట్ అయిన సినిమా ఇదని డైరెక్టర్ అందరు చెప్తున్నారు, ప్లస్ ట్రైలర్ కూడా అదే కనిపిస్తుంది. రియల్ గా మీ ఫాదర్ మీ మధ్య ఎలా ఉండేది, ఇన్ఫాక్ట్ ఈ సీన్స్ చేసినప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా, అలాంటి సంఘటన ఏమైనా జరిగినాయా? అంటే ఆ క్లోజ్నెస్ ఉంటుంది కదా సార్, అన్ని ఫ్యామిలీస్ లో ఫాదర్ కి డాటర్ కి ఎక్కువ ఉంటుంది కదా, సో రిలేట్ అయింది ఆఫ్ కోర్స్. కానీ ఇక్కడ కూడా కృష్ణారెడ్డి సార్ ఒక రియల్ డాటర్ లాగే ట్రీట్ చేసి అంత కంఫర్ట్ ఇచ్చారు నాకు, నా కూతురు లాగే నువ్వు మంచిగా యాక్ట్ చేద్దాం ఇది అని. సో అందుకే అవుట్పుట్ అలా వచ్చింది. ఆయన అంటే ఆయన ఏంటంటే ఆయన దగ్గర నుంచి కొన్ని ఏవైతే ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేశారు, మంచి సినిమాలు చేశారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది అని ఆ రోజుల్లో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఆయన ఇప్పుడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్ లాగానే ఉండేవాళ్ళు అండ్ మనం ఆయన దగ్గర నుంచి సలహాలు ఇవ్వడం కానీ అట్లా ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, అడిగితే సార్ ఇక్కడ ఏమన్నా డైలాగ్ని ఇంకా ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుందంట అలాంటి వాటి సజెషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడు ఇలా సలహాలు మనం అడగకుండానే అయితే ఏమి ఇచ్చేవాళ్ళు కదండి. సో ఆయన దగ్గర నుంచి నేను వర్క్ ఎక్స్పీరియన్స్, ఆయన చేసిన ఓల్డ్ మూవీస్ నుంచి చాలా తెలుసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చే మూవీస్ ఇంకా బెటర్గా చేయొచ్చు, తక్కువ రోజుల్లో ఇంకా ఎక్కువ ఎలా చేయొచ్చు, అంత మంచి అవుతుంది వచ్చు అనేది తెలుసుకున్నాను సార్ ఆయన దగ్గర నుంచి. సో ఈ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆయనతో మీకు ఉన్న అనుబంధం ఏంటి ఎస్వి కృష్ణారెడ్డి గారితో? ఆయన సేమ్ డాడీ సినిమాలు చేసేటప్పుడు ఆయన్ని వచ్చేవండి, పోటా పోటీగా ఉండేవి ఇద్దరివి. బట్ ఆయన సెట్స్ మీదకి వచ్చేసరికి యాక్టర్ లాగా ఆయనకి అసలు వేరే, ఎప్పుడు క్యారవాన్లో కూడా కూర్చోరు ఆయన, వన్స్ ఈజ్ రెడీ ఈజ్ ఆన్ ద సెట్స్ అనమాట. సో ఆయన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటూ మా అందరితో, ఆయనకి ఏదైనా అనిపిస్తే చెప్తూ. సో కొత్త ఎప్పుడు ఒక న్యూ ఫాదర్ లాగా న్యూ ఫీలింగ్ ఆయన స్క్రీన్ మీద, ఆయన ప్రెజెన్స్ ఒక ఫ్రెష్నెస్ని, ఒక రిలేషన్షిప్లో ఆయనలో ఒక చిన్న ఇన్నసెన్స్ ఉంటుందండి ఆయన అపియరెన్స్లో. సో అది చాలా బాగా వర్కౌట్ అయింది మాకు. సో వెరీ హ్యాపీ టు హ్యావ్ హిమ్. కిరణ్ గారు సార్, మీరు బాబా భాస్కర్ గారితో వర్క్ చేశారు కదా సార్, ఈజ్ హైలీ ఎనర్జెటిక్ సార్, బై ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ షూట్ వాట్ వాస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ? ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు సార్, అంటే ఆ వ్యక్తితో కొంచెం పనిచేసిన తర్వాత ఇంకా కొంచెం హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో అనిపించింది సార్. తను ఎప్పుడు సరదాగా ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఏది పట్టించుకోకుండా గోల్ చేస్తూ ఉంటాడు, అది మీకు రేపు స్క్రీన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది సార్. యాజ్ ఆఫ్ నౌ సినిమా చూసిన వాళ్ళు అయితే ఏవైతే బాబా భాస్కర్ గారిది నా ఎపిసోడ్స్ ఉన్నాయో చాలా బాగా ఎంజాయ్ చేశాను అంటున్నారు. సో ఇంకా 16th మీరు అందరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. కాశీ గారు, ఒక ఈ మూవీ కో డైరెక్టర్ కాశీ గారు. సింప్లీ బాబా భాస్కర్ గారిది మాది ఎపిసోడ్స్ అవన్నీ ఏంటంటే చాలా లైవ్లీగా ఉండడానికి ప్రయత్నించాం మేడం, డైలాగ్స్ విషయంలో కానీ లేకపోతే మేకింగ్ విషయంలో కానీ
నిజంగానే మన ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండడానికి ప్రయత్నం చేసాం, అదే వర్కౌట్ అయింది.